ఒకటే, పరబ్రహ్మం ఒకటే. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ కో-క్రియేటర్స్, మూడు రకాల వంశాలు ఉన్నాయి. దేర్ ఆర్ త్రీ పరంపరాస్. చంద్రవంశము, సూర్యవంశము, నక్షత్ర వంశము. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ దీస్ త్రీ పరంపరాస్ ఆర్ దీస్ త్రీ స్టేజెస్ ఆర్ దీస్ త్రీ ఫేజెస్ ఇన్ ఇవల్యూషన్ ఆఫ్ ద సోల్. ఆత్మ యొక్క పరిణామ క్రమంలో మూడు దశలు ఉన్నాయి. ఒకటి చంద్రదశ, రెండవది సూర్య చంద్రదశ, మూడవది నక్షత్ర సూర్య చంద్రదశ. నాతో పాటు అందరు చెప్పండి, చంద్రదశ, సూర్య చంద్రదశ, నక్షత్ర సూర్య చంద్రదశ. సో దీస్ ఆర్ ద త్రీ ఫేసెస్ ఆత్మ యొక్క పరిణామ క్రమంలో. ఎన్నో జన్మలు చంద్రస్థితిలో, చంద్రదశలో, చంద్రవంశీకులుగా ఉంటాము. ఆ తర్వాత పరిణతి చెంది సూర్యవంశీకులుగా తయారవుతాము. సూర్యుడు అప్పుడు ఉదయిస్తాడు, భాసిస్తాడు. చంద్రవంశీయులకు సూర్యుడు లేడు. సూర్యవంశీయులకు చంద్రుడితో పాటు సూర్యుడు కూడా ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఇంకా ఎదిగి చంద్రుడితో పాటు సూర్యుడు పడుతూ సకల నక్షత్ర లోకాలు ఉంటాయి. అది నక్షత్ర సూర్య చంద్రదశ.